పార్టీ ఉంది, వాళ్ళు ఆ పోల్ మేనేజ్మెంట్ చేయలేదంటారు? అది నేను ఆ సైడ్ నేను చెక్ చేసుకోను. ఇంత ఇంత సిస్టమేటిక్ చేయరు, అంత అసైదుల. మనం 6 పథకాలు చేసేసినా మనం వచ్చేస్తాం, మనం గెలిచడం మనది ఏదైతుందో బ్రహ్మాండంగా. ఏడ తిరుగుతారు సార్ క్యాండిడేట్లు తిరగకపోతే మధ్యాహ్నం చెమట వచ్చిందంటే ఏసీలో కూర్చుంటున్నాడు. పేరు చెప్పదలుచుకోలేదు కదా సార్, ఓన్లీ మైకులు స్టేట్మెంట్లే కదా సార్. ఈరోజు ఏం ఏం మాట కమ్మాడాలి? ఒక ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి గారు 3, 4, 5 మీటింగ్లు చేసాడు కదా సార్. ఇంకోటి ఎంత స్ట్రెయిన్ వస్తుంది సార్, ట్రావెలింగ్ ప్రెషర్ అవుతుందో ఒక అర్ధ గంట గంట మాట్లాడించేది. కానీ నేను ఎవరి పేరు చెప్పదలుచుకొని బాగా అంటే ముఖ్యమంత్రిని నేను కంటిన్యూ ఇవ్వాలి, నాకు రిజల్ట్ రాకపోతే రేపు ఇబ్బంది అవుతుంది, దీనిలో మంత్రివర్గం వాళ్ళు ఇబ్బంది అవుతుంది, ఇటు బీజేపీ డెవలప్ కేంద్రము అది ఇక్కడ అన్ని రాష్ట్రాలు ఏమి లేని కాదు, ఒకటిన్నర రెండున్నర కాడనే కొట్టేసింది. సో ఏదైనా ఇబ్బంది అవుతుందని ఆల్రెడీ వార్నింగ్స్ వస్తున్నాయి, ఏమన్నా ఇబ్బంది జరగవచ్చు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కావచ్చు, ఇటు తీసుకుంటా అంటే ఇటు నుంచి కావచ్చు, దీంట్లో ఏదైతుందో అన్ని బట్వాడ అయిపోయాక, పార్లమెంట్ అయిపోయాక, మంత్రులు కార్పొరేషన్ అయిపోయాక, ఇక ఇప్పటి నుంచి పైరేవులు స్టార్ట్ అవుతాయి, పథకాలు, పైరేవులు, నియోజకవర్గం. డబ్బులు ఎక్కడి సార్? ఈరోజు రుణమాఫీ చేయాలంటే 35,000 కోట్ల రూపాయలు కావాలి కదా సార్? తులం బంగారం ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది సార్? ఇవన్నీ ఒకటి సార్, ఈరోజు 6 నుంచి 8 అనుకున్నాం మీకు కానీ అందరు బిఫోర్ నామినేషన్, ఈరోజు 7 నుంచి 9 సీట్లు బీజేపీ, 7 to 9 అది 7 to 9, ఇది 9 వచ్చినప్పుడు ఏదైతుందో అది 8 to 10 అనుకున్నాం, అది ఏదైతుందో ఒక 1-2 సీట్లు తగ్గుతాయంటే 7 నుంచి 6, 6 నుంచి 10 వరకు కావచ్చు. ఏది బీజేపీ ఇది 7 కంపల్సరీనా? 1-8 మిడకి ఏదైతుందో డౌట్ పెడదాం, 2+7 9 పోతే మిగిలింది 8. బీజేపీ 7 గెలుచుకుంటూ 4 ఫైట్ ఉంటాయి, ఇక ఇండివిజువల్ వస్తాం కదా. పది కూడా రావచ్చు, రావచ్చు 7 తగ్గాయి. ఆదిలాబాద్ లో 7 అనుకోండి, వాళ్ళకి 4 MLA ఉన్నారు, ఒకటి సిరిపూర్, 100% మెజార్టీ వస్తుంది ఇక్కడ. ఆశోబాద్ లో ఒక 1 బై 1 ఆశోబాద్ ఇది, ఆశోబాద్ లో వాళ్ళు కాంగ్రెస్ బాగా పకడ్బందీగా పనిచేసింది, అక్కడ ఏదో కాంగ్రెస్ ఒక 3-4 వేలు 5-6 వేలు ఎక్కువ రావచ్చు, లేకపోతే బీజేపీకి రావచ్చు. బీఆర్ఎస్ థర్డ్, ఎమ్మెల్యే బీఆర్ఎస్ అక్కడ, బోత్ బీజేపీ లీడ్, ఆదిలాబాద్ లీడ్, బోత్ ఎమ్మెల్యే లీడ్ అనుకోండి, బట్ ఆదిలాబాద్ లీడ్, బోత్ లీడ్. ఖానాపూర్ ఏదైతుందో ఎమ్మెల్యే లేకుండా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా లీడ్, నిర్మల్ ఎమ్మెల్యేలు లీడ్. సో 6 కాన్స్టిట్యుయెన్సీస్ ఒక సిరిపు, ఒక దీని పేరు నాశోబాద్ తప్పితే 6 కాన్స్టిట్యుయెన్సీస్, 4 MLA అనుకోండి, 4 MLA కడ లీడ్ వస్తుంది. దాంట్లో ఏమాత్రం ఏమాత్రం లేదు. తర్వాత ఎక్కడైతే బైసా ఉందో, నిర్మల్ ఉందో, సిరిపూర్ ఉందో, ఆ హిందూ ముస్లిం ఓట్ టర్న్అప్ ఎక్కువ కనిపించింది, కనిపించే వరకు హిందూజం బూత్కి వచ్చినాక కూడా న్యూట్రల్ ఓట్ 1 సైడ్ వచ్చేసింది. ఎప్పుడు న్యూట్రల్ ఓట్ ఎనీ స్టేట్ 10 నుంచి 15% ఉంటుంది, ఎన్ని పార్టీలు పోటీగా ఉన్నా కూడా, ఎన్ని పార్టీలు స్ట్రాంగ్. ఇప్పుడు యూపీ ఉందనుకోండి, కాంగ్రెస్ ఉండే కదా కొంతకాలం స్ట్రాంగ్, బీఎస్పీ ఉండే కదా, సమాజ్వాదీ ఉండే కదా, బీజేపీ ఉండే కదా, అయినా 10% ఏ పార్టీ కమిటీ కానీ ఉంటుంటాయి. అవి ఎట్లుంటాయి అంటే ఆ ట్రెండ్, ఆ ట్రెండ్ సెట్ ఎట్లుంటే పోలింగ్ టైంలో ఆ 5 ఏళ్ళ ల్యాండ్ ఆర్డరు, స్థానిక ఎమ్మెల్యే ప్రైజ్ రైస్, అక్కడ దోచుకున్నారా స్థానిక ప్రజాప్రతినిధులు, దాని మీద ఏదైతుందో ఆ పోలింగ్ బూత్ దగ్గర పోయినాక ఆ 3ను బట్టి ఏదైతుందో ట్రెండ్ వేవ్ అనేది ఏదైతుందో ఈ 10% 1 సైడ్ వెళ్ళిపోతాయి. 70 మనం కాంగ్రెస్ సైడ్ చూసినాం, 83 టీడీపీ చూసినాం, 89 మన కాంగ్రెస్ చూసినాం, 95 మన టీడీపీ చూసినాం. ట్రెండ్ పబ్లిక్ ట్రెండ్ పబ్లిక్ టాక్ తోటి ఏదైతుందో ఈ 10%కు 90% ఈ న్యూట్రల్ ఓట్ అంతా ఏదైతే వేవ్ ఉంటుందో ఆ వేవ్ పోతుంది, అదే మెజార్టీ మనకు కనబడుతూ ఉంటుంది. ఉన్న సిచ్యువేషన్లో ఆదిలాబాద్ వాక్ ద రేస్ నేను అనుకుంటున్నా, ఇట్ విల్ బి ద మినిమం. కానీ కాంగ్రెస్ సెకండ్, బీఆర్ఎస్ థర్డ్. కాంగ్రెస్ అనుకోకుండా పెరిగింది, ఎందుకు పెరిగింది? కోనప్పాకడ ఎక్స్ఎమ్ఎల్ఏ చేరిండు, ఇంద్రకరణ ఎక్స్ మినిస్టర్ ఎక్స్ఎమ్ఎల్ఏ చేరిండు, విఠల్ రెడ్డి బైసాఫ్ అంటే మదోలా బైసా ఇప్పుడు ఏమన్నా ఉందని ఆయన చేరిండు, తర్వాత బోత్ ఎమ్మెల్యే ఎక్స్ బాబురావు ఆయన చేరిండు, రేఖానాయక్ ఖానాపూర్ చేరింది, ఇట్లా సెకండ్ థర్డ్ గెల కూడా చేరిండు.
చేరిన ప్రభావం ఏదైతే ఉందో ట్రెండ్ సెట్ వన్, ముగ్గురు గోల్డ్ అక్కడ, ముగ్గురు గోల్డ్. కానీ గోల్డ్ అంటే లంబాడకు వ్యతిరేకంగా, గోల్డ్ ఉద్యమంలో లంబాడకు వ్యతిరేకంగా ఆత్రం సక్కు కానీ ఆయన ఆత్రం సుగుణ కానీ జాబుల్ కూడా బాగా అంటే వైలెంట్గా మాట్లాడింది లంబాడకు వ్యతిరేకంగా. నగేష్ అతను ఎక్స్ఎమ్ఎల్ఏ, ఎక్స్ఎంపి, వాళ్ళ తండ్రి ఎక్స్ మంత్రితో ఉన్నా కూడా ఎప్పుడు ఆయన గోండులకు వ్యతిరేక అంటే లంబాడకు వ్యతిరేకం కానీ గోండ్ల మీటింగ్లు అటెండ్ అవుతుండే, స్పీచ్లు లంబాడను కించపరచలేదు. అదేదైతుందో ఈ ఇద్దరు అగ్రెసివ్గా గోండ ఉద్యమంలో పనిచేసింది కనుక లంబాడస్ ఏదైతుందో పోలేదు దాంట్లో మోర్ దాన్ 75% ఆఫ్ నగేష్ కు. అది కూడా ఆయనకు అడ్వాంటేజ్ చెప్పింది, అంటే అడ్వాంటేజ్. ఇంకోటి కరెక్ట్ అనే పేరు అగ్రెసివ్ దుడుసుగా ప్రవర్తిస్తాడని ఏదైతుందో లేదు, నాన్ కాంట్రవర్సీ జనరల్ గా దాంతో ఏదైతుందో నగేష్ కి అడ్వాంటేజ్ వచ్చింది. గతంలో బీజేపీ గెలిచిన సీట్ అది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.